శంభు శంకర హరహర మహాదేవ, హోం నమ శివాయ, హోం నమ శివాయ, హోం నమ శివాయ. మాతా కనకదుర్గాయ పూజిద్దయ, విద్యాపుర భవాని పూజిద్దయ, రాజరాజేశ్వరి దేవత పూజిద్దయ, సరస్వతి మాత పూజిద్దయ, మాత అనుదేవతలు సమ్మక్క సారక పూజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక పూజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర పూజిద్దయ. ఇప్పుడు మనం 2023 సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 30 తేదీ దాకా వృషభ రాశి వారిది ప్రశ్న శాస్త్రం చూద్దామండి. జానకి రామ్ చూడు, వృషభ రాశి వారిది ప్రశ్న శాస్త్రం 16వ తేదీ నుంచి 31వ తేదీ దాకా ఎలా ఉంది చూడు. వృషభ రాశి వారికి సంజీవుడు వచ్చినండి, సంజీవుడు హనుమంతుడు వచ్చిన వారి జాతకముల. వృషభ రాశి వారికి ఆదాయం 11 ఉందండి, ఖర్చు 9 రూపాయలు ఉన్నది, సాయం చేసేది 4 ఉండదు. వారికి విరోధ వివాదాలు పెట్టేవారు 3 ఉండరు. కుటుంబ సభ్యులతోనే ఇబ్బందులు వస్తాయి తప్ప బయట వారితో ఇబ్బందులు రావు వారి జాతకముల. మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం స్త్రీ విషయంలో మాత్రం కలిసి వస్తుందట్టి వారి జాతకముల. కుటుంబంలో ఏ విషయంలో అయినా సరే స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలు అంటే మాత్రం వివాహం అయిన వారికైనా కలిసి వచ్చే అవకాశం ఉంది, వివాహం కాని వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహమైన వారికి సంతాన విషయంలో గొప్ప అద్భుత ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి కుటుంబ సభ్యులు కూడా సహకారం చేస్తారు. మరి వివాహం కాని వారికి పర్సనల్ ఇబ్బందులు ఏమని ఉన్నా, చెక్కులు చికాకులు ఉన్నా, చదువు విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, లేదా వివాహ విషయంలో కానీ, లేదా సంతాన విషయంలో కానీ, లేదా ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నా ఈ పిటాపంచలు అయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి లక్ష్మీప్రద యోగం ఉన్నది వారి జాతకంలో. రోహిణి నక్షత్రం వారికి మాత్రం కలిసి వస్తుంది వారి జాతకంలో. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృషభరాశి వారికి వారంలో శుక్రవారం, మంగళవారం, శనివారం ఈ 3 వారాలు అనుకూలంగా ఉన్నాయండి. శుక్రవారం శనివారం మంగళవారం అనుకూలత ఉన్నది వీరి జాతకంలో. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దిశల 8 దిశల కానీ 4 దిశల కానీ ఎటుపోయినా కానీ తూర్పు భాగం ఉత్తర భాగం అనుకూలత ఉంది వారి జాతకంలో. కానీ ఒకటి దక్షిణ భాగం, ఈ 3 భాగాలు మంచి ఉంది. తూర్పు భాగం ఉత్తర భాగం దక్షిణ భాగం చాలా మంచి ఉంది. పశ్చిమ భాగం చేసే పనులు కొద్దిగా పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. కళా లక్ష్మి కళ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చూడాలంటే మాత్రం మానసిక పరమైన చిక్కులు చికాకులు చాలా కాలం నుంచి ఉన్నవారు అవి తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోరుకునేవారు స్త్రీలైనా పురుషులైనా వారు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నది. శుక్రుడు మహార్దశలు నడుస్తుంది, గురుగ్రహ అనుకూలత కూడా ఉంది. ఈ గురు శుక్రుల కలయికల వలన మాత్రం గురు శుక్రుల కలయిక గురుడికి శుక్రుడికి పడదు కానీ అయినా సరే గురుడు మంచి శుభకార్యాలు చేసే కారకుడు, శుక్రుడు భోగకారకుడు. అంటే గురుడు మంచి స్థానంలో ఉన్నందువలన సంతాన విషయంలో, కళ్యాణ విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, ఆరోగ్య విషయంలో, లేదా మాత్రం దైవ సంబంధ విషయంలో, లేదా గృహ నిర్మాణ విషయంలో, ముఖ్యంగా ధన విషయంలో, వృత్తి వ్యాపారంలో, అది ఉద్యోగం కావచ్చు ఏదన్నా కావచ్చు, విద్య విషయంలో అనుకూలత ఉంటుంది. శుక్రుడు మంచిగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకైతే పురుషుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, పురుషులకైతే స్త్రీల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. సత్సంతాన యోగం ఉంటుంది. సంసారంలో రాముడొక దిక్కు సీత ఒక దిక్కు అనుకున్న వారు కూడా మంచి కలయికతో ఉంటారు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం కళాగల ముఖం ఉంటుంది. ఈ ఫంక్షన్కి పోయినా, ఎక్కడన్నా పోయినా, వివాహ సూచనలకు పోయినా, ఎవరింటికి పోయినా ఆ పని గెలిచి వచ్చే అవకాశం చాలా వరకు అయితే వారి జాతకంలో. కొన్ని సంవత్సరాల తరబడి నుంచి వివాదాలు ఉన్నా వాటికి పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. విద్యార్థులకు విద్యల విషయంలో రిజల్ట్ కలిసి వస్తుంది కానీ రాహుగ్రహ బలం బాగలేదండి. రాహుగ్రహ బలం బాగలేనందువలన విద్యల మధ్యలో కొన్ని కొన్ని ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాత్రం దాని మూలంగా శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రాహుకాలం గడియాల కనకదుర్గమ్మకు లేదా మీరు నమ్మిన కులదేవత ఎవరికైనా కానీ మాత్రం రాహుకాల గడియాల మాత్రం కుంకుమార్చన పూజ చేయాలి. చేస్తే మీకు మంచి గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా చిక్కులు చికాకులున్నా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. రాహుగ్రహం ఒకటి బాగలేదు వృషభ రాశి వారికి.
ఇంకొకటి వారి జాతకంలో చూడాలంటే విదేశాన అనుకున్న విదేశాన యోగం, ఏదే దేశం, ఏదే రాష్ట్రం, ఏదే ప్రాంతం, విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ లేదా మాత్రం మామూలుగా వెళ్ళిపోయి రావడానికి కూడా మంచి అనుకూలత టైం నడుస్తున్నది. మరి జాతకంలో మరి పేరు మీద మాత్రం స్నేహితుల్లో ఎక్కువ సహాయం చేసేది ఉంది, స్నేహితుల్లో బయట వారు ఎక్కువ సహకారం ఉండదండి. అయిన వారు సహాయం ఉండరని కాదు, అయిన వారి ఊరికి కూడా ఫలితం ఉంటుంది, కానీ అయిన వారి కంటే బయట వారి సహాయం ఎక్కువ ఉంటుంది. ఈ వృషభ రాశి వారి జ్యోతిషంలో మాత్రం సన్నిహితులు చాలా ఉంటారు, వీరికి శత్రువులు తక్కువ, మిత్రులు ఎక్కువ. అపార్థం చేసుకునేటి వాళ్ళు ఉంటారు తప్ప దాన్ని మాత్రం శత్రువులు అయితే ఉండరు వీరి జాతకంలో. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాహుగ్రహ బలం మంచిది లేదండి. రాహుగ్రహం అంటే అది అయస్కాంతం లెక్క ఉంచుకునే గ్రహం అన్నట్టు. ఆ గ్రహం అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కలిసి వస్తుంది వారికి, మంచి స్థానంలో ఉంటే రాహుగ్రహం. రాహు నీచస్థానంలో ఉండడం కాబట్టి రాజకీయ నాయకులకు అరిష్టం, ఇబ్బందులు, చిక్కులు, చికాకులు. ఆ చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం చండీ ఆగమన్న చేయాలి, లేకుంటే కనకదుర్గమ్మ పూజన్న చేయాలి, లేకుంటే కులదేవత ఎవరికైనా పూజ చేయొచ్చు. ఆ పూజ ఫలితం మూలంగా మాత్రం ఆ దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కళాకారులకు శుక్రుడు మంచి ఉండదు కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది. కళాకారులకు టీవీ రంగం వారికి కానీ, సినీ రంగం వారికి కానీ, మీడియా రంగం వారికి కానీ, అందులో ఈ కళాకారుల్లో మాత్రం ఒక 100% 100 రకాలు ఉండొచ్చండి, మనకు తెలియదు. ప్రతి ఒక్కరు ఒక కళ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒక కళాకారులు ఉంటుంది. అది ఒకరికి తెలిసి ఉంటుంది, ఒకరు తెలియకుండా ఉంటుంది. కానీ మాత్రం అందువలన వారికి ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి గృహ విషయంలో చెప్పాలంటే మాత్రం గృహ సమస్యలు అధికమైతే అయినా సరే ఫలితం వచ్చే అవకాశం ఉండదు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం, కానీ వీరి జ్యోతిష్యంలో మాత్రం వివాహ బలం ఇష్ట ప్రకారం చేసుకునే వారికి కావు కూడా మంచి టైం నడుస్తుందండి. వారికి ఒప్పుకోని వారు కూడా ఒప్పుకుంటారు, తల్లిదండ్రుల సైడ్ వారు కూడా ఒప్పుకుంటారు, అమ్మాయి తరపు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అమ్మాయి అనుకుంటే అబ్బాయి తరపు వాళ్ళు ఒప్పుకుంటారు, అబ్బాయి అనుకుంటే అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక మంచి కంబైన్గా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన విషయంలో కొనాలనుకునే వారికి శుభవార్తలే ఉంది. గృహ నిర్మాణ వస్తువులు లేదా మనం విలాస వస్తువులు వాడేవి అన్నీ అనుకూలమయ్యే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో రాహు నీచస్థానం నడుస్తుందో కాబట్టి ముఖ్యంగా గోమాతకు కూడా పూజ చేయాలి. గోమాత పూజ చేస్తే కోటి దేవతలు చేసినట్టు. ప్రత్యేకంగా గోమాతకు తెప్పించన్నా చేయొచ్చు, లేదా గుడికి పోయినప్పుడు గోమాతకు ఉంటే మాత్రం యథావిధిగా మనం ఒక పుణ్యస్త్రీని ఆడవారిని పెట్టి ఎలా పూజ చేస్తారో అలా చేసినట్టు ఆ గోమాతకు పూజ చేయాలండి. గోమాతకు కరెక్ట్ పూలు, అగరబత్తులు, పాలకాయ అంటే కొబ్బరికాయ, ఇంకోటి మాత్రం మీ యథావిధిగా మాత్రం ఏదైనా మాత్రం వస్త్ర రూపంలో వారికి సహకారం చేయాలి, మంచిగా అయ్యే అవకాశం ఉన్నది. ఇంకోటి ఆ గోమాతకు మాత్రం గోధుమ పిండి వస్తువులు కానీ, లేదా మాత్రం ఎర్రని గ్రాసం కానీ, తెల్లని గ్రాసం కానీ, ఎర్రని పిండి వంటకాలు కానీ తినిపించడం చాలా మంచిది. లేదా వారి జాతకం వల్ల చూడాలంటే మాత్రం ఆ గోమాతకు మాత్రం ధనకనకపోయిన వస్తువులు ఏదైనా సరే అలంకరించినా చాలా మంచిగా అయ్యే అవకాశం ఉండేది వారి జాతకంగా. గోమాతకైనా సరే, లేకపోతే గోవులకు సంబంధించిన ఏ జంతువుకైనా సరే చేస్తే మంచి ఫలితం ఉంటుంది వారి జాతకంలో. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆలోచన శక్తి, అనవసర ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాత్రం అనవసర ఆలోచనలు చేయరాదు. రోహిణి నక్షత్రం వారికి 3 ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు తెలియదండి. రోజుకు 4 రకాలుగా మారుతుంది వారి జాతకంలో, ఒక్కొక్క ఘడియలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ అనవసర వాదనలోకి, అనవసర ఆలోచనలోకి వెళ్ళొద్దు. ఇంకోటి వాగ్విధాలకు వెళ్ళొద్దు. వాగ్విధాలు అంటే నువ్వెంతంటే నేనెంత, నేనంటే నువ్వెంత అనే కాడికి పోవద్దు. అది జాతకంలో సామాన్యంగా కోరు, కానీ గ్రహకళ అయితే అలా ఉంది. కానీ నవగ్రహాల్లో మాత్రం వీరికి 6 గ్రహాలు మంచిగా ఉన్నాయండి, 3 గ్రహాలు బాగలేవు. 6 గ్రహాల్లో మాత్రం రాహు, రవి, చంద్రుడు ఈ 3 గ్రహాలు బాగలేవు. మిగతా అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి. రాహు, రవి, చంద్రుడు ఈ 3 గ్రహాలు బాగలేవు. మిగతా గురుగ్రహం, శనిగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, ఇంకోటి కేతుగ్రహం, ఇంకోటి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద మాత్రం అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి వారి జాతకంలో. రవిగ్రహం, ఇవన్నీ గ్రహాలు మంచిగా ఉన్నాయి. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నది,
చేసే వృత్తి వ్యాపారంలో ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న మంచి ఘడియలు నడుస్తుంది వారి పేరు కూడా అని మీరు వారి జాతకంలో చూడాలంటే ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నవారు మాత్రం కొత్తగా పని మొదలు పెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. పార్ట్నర్షిప్లో ఏదైనా కొత్త వృత్తి మొదలు పెట్టాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వారి జ్యోతిష్యంలో మాత్రం కుటుంబ సహకారం అయితే గ్యారంటీ ఉంటుంది. కానీ వారి జాతకంలో మాత్రం శని అయితే వారి జ్యోతిష్యంలో మంచి ఘడియలనే నడుస్తుంది. వారి జాతకానికి శనిగ్రహ ఫలితం ఉంది, గురుగ్రహ ఫలితం ఉంది కాబట్టి చాలా కాలం నుంచి వెయిటింగ్ చేస్తున్న వల్ల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక రాహు మంచి లేదు కాబట్టి దుర్గమాత పూజ కానీ లేదా దుర్గమాతకు సంబంధించి అమ్మవారులో కానీ పూజ చేయాలి. ఒకటి దుర్గమాతకు పూజ చేయాలి. స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా పిల్లలైనా అందరితో కలిసి చేసినా కూడా చాలా మంచిది. వారికి ఏ దోషాలున్నా ఒక 1000 దోషాలున్నా వెళ్ళిపోయే అవకాశం ఉండదండి. మనస్ఫూర్తిగా ఒక 1.5 గంట 10 నిమిషాలు చేసినా పర్వాలేదు, హడావుడిగా గంటల తరబడి చేసినా కూడా అంతగా ఫలితం ఉండదండి. ముఖ్యంగా ఈ జాతకంలో మాత్రం అంశబలం మంచి ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉండదండి. శుభం ముహూర్తం.